అందుకే అందరినీ నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, శ్రీకర్ గారు తన గతాన్ని గుర్తు చేసుకునే వరకు అందరం కోఆపరేట్ చేద్దాం, సరేనా? బావా, నీ క్యాబిన్లోకి వెళ్దాం పదా. అవని, ఏంటి? శ్రీకర్ సార్ని బావా బావా అని పిలుస్తున్నావేంటి? ఇంతకు ముందు నువ్వు ఇక్కడ పనిచేసినప్పుడు బావా అని పిలవటం ఎప్పుడూ మేము చూడలేదు. అది కాక శ్రీకర్ సార్ని నిహారిక పెళ్లి చేసుకోబోతుంది కదా. అవని నాకు మరదలవుతుందని మా అమ్మ చెప్పింది. అలాగే నేను నిహారికను పెళ్లి చేసుకోబోతున్నానని కూడా అమ్మే చెప్పింది. ప్రస్తుతం మా మేనత్త వేదవతి గారు, ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ గారు చెప్పే మాటల్ని తప్ప మరొకరు చెప్పే మాటల్ని శ్రీకర్ గారు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎంతో యాక్టివ్గా ఉండే శ్రీకర్ సార్ సిచ్యువేషన్ సడన్ గా ఇలా అయిపోవడం సో సాడ్. భగవంతుడి మీద భారం వేశాం, అంతా ఆయన చూసుకుంటారు. పద బావా, మేనేజర్ గారు.